నీ శత్రువుని నువ్వు అసలు ఎలా సెన్స్ చేస్తావు ఎదురుగా ఉండే ఉండేవాళ్ళందరూ మనుషులందరూ శత్రువులు కాదుగా మనకి అందులో మన రక్త సంబంధులు ఉన్నారు మన స్నేహితులు ఉన్నారు మన కొలీగ్స్ ఉన్నారు మనతో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు మన ఊరోళ్ళు ఉన్నారు మన ప్రాంత వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కదా అందరూ మన శత్రువులు కాదుగా అలాగే స్పిరిట్ వరల్డ్లో కూడా స్పిరిట్ వరల్డ్లో కూడా స్పిరిచువల్ రిలమ్ అంటుంది దీన్ని ఆత్మ సంబంధమైన రెలం స్పిరిచువల్ రిలంలో కూడా అన్నీ నీకు ఎగనెస్ట్ కాదు నీకు ఎగనెస్ట్ అయినట్టు దాంతోనే నువ్వు పోరాడాలి కానీ రోడ్డు వింపుడు పోయాడు నీకు ఎందుకు పని అక్కడ గుళ్ళో కూర్చున్న దాంతో ఎందుకు పని ఒక ఆయన ఉండేవాడు బండి ఎక్కితే ఈయన మనం ఛాన్స్ బండిని ఫాస్ట్గా తోలిన గట్టి 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 గట్టిగా భాషలు మాట్లాడేసేవాడు అంటే ఈ భాషలో మాట్లాడింది మేమేమనుకున్నట్టు ఆత్మీయుడు కదా మాట్లాడుతూ ఉంటాడు అనుకున్నాం మేము అంటే భయం వేసి మాట్లాడేవాడు మళ్ళీ కాసేపు ఆపి ఒక గుడి దగ్గరికి వెళ్ళి దాన్ని ఇట్లాని ఏదేదో భాషల్లో మాట్లాడి తిట్టేవాడు నీకు అవసరమా నేల మీద పోయేదని నెత్తికి రాసుకోవటం అంటే ఇదే నీ మీదకి వచ్చిన దాంతోనే నీకు పని కానీ నీ మీదకి రాని దాంతో నీకు పని లేదు కాబట్టి నీ మీదకొచ్చేది ఏంటి నిన్ను నిన్ను హర్ట్ చేసేది ఏంటి నిన్ను డ్యామేజ్ చేసేది ఏంటి నీకు నష్టం చేసేది ఏంటి ఏ విషయాన్ని సేటన్ నీకు ఏం చేశాడు అనేది స్పిరిచువల్ పర్సన్ ఒక ఆత్మీయుడు మొదట గమనించాలి కాబట్టి ఫస్ట్ స్పిరిచువల్ రిలంలో మొదట మనం బలవంతులు అందుకనే అపోసెంట్ పౌలు చెప్పాడు మీరు ఏమై ఉండండి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులు అయి ఫస్ట్ మొదట మీరు బలవంతులు అయితేనే మీరు స్ట్రాంగ్గా బిల్ట్గా ఉంటేనే మీ మీదకి ఏదొస్తున్నా కూడా ధైర్యంగా దాని సంగతి ఎందుకు చూద్దాం అనుకుంటారు మీకే చలి జరగవచ్చు అడుగుతున్నారు అనుకోండి మీరే నుంచోటాక ఓపిక లేదు ఇంకా మీరేం చేస్తారు అసలు ముందు ఫైట్ అనేటువంటి వాడు ఎవడైనా ఫైట్ చేయాలి అనంటే యుద్ధం చేయాలి అని అంటే పోరాడాలి అని అంటే స్పిరిట్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేమై ఉండాలి బలవంతుడే ఉండాలి లేకపోతే ఊరికి చాలా చాలామందికి ఒక అజ్ఞానం మనం ఏదో చేసేస్తాం ఏదో అనుకుంటా నువ్వు అనుకున్నట్టు స్పిరిట్ వరల్డ్లో వర్క్ అవ్వదు ఫిజికల్ వరల్డ్లోనే వర్క్ అవ్వదు కొంతమంది ఫైట్ చేసేటప్పుడు వాళ్ళ ముందు ఇంటర్వ్యూ తీసుకుంటారు బాక్సింగ్ ఉందనుకో దాంట్లో వాళ్ళిద్దరిని ముందు నుంచోబెట్టి వాళ్ళిద్దరూ మొహమొఖాలు చూసుకుంటూ ఉంటారు అది చూసుకున్నప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ ఎట్లా కొడతా వీడిని అని ఒకటి అంటాడు ఐ విల్ ఈ టీమ్ లైక్ ఎ ఫిష్ అంటాడు ఒకటి అండ్ అన్ని అటు చేపను నవలినట్టు నవలేస్తానంటాడు అవతల వాడు అంటాడు చికెన్ మింగినట్టు మింగేస్తానని అంటాడు ఇంకొకడు మెడకాయ తిప్పినట్టు తిప్పేస్తాను వీణి అంటాడు ఇంకో అంటే వాళ్ళ శక్తి వాళ్ళ బలం వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉందో అవతాల వాడిని అంత ఈజీగా కొట్ట వాళ్ళ బలవంతులు అయితేనే కదా నువ్వు బలహీనుడు అయితే నాకు ఎందుకులే బాబు ఇటు ఫిష్ కాదు చికెను కాదు అసలు ముందు నువ్వేమీ చేయలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో దట్ యు ఆర్ ఎ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ పర్సన్ అంటే మీరు పోరాడినది నాట్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అంధకార సంబంధమైన పురాత్మలు ఈ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు వాడికి ఆ కోపం వచ్చేటట్టు చేసి ఆ అసూయ పడేటట్టు చేసి ఆ కుళ్ళుకునేటట్టు చేసి తిరగబడేటట్టు చేసి దెబ్బలాడేటట్టు చేసి మోసం చేసేటట్టు చేసి ప్రవర్తింపు చేసేదంతా ఎవడో వాడు కాబట్టి నువ్వు మొదట మనిషిని కాదు వాడి మీద ఆపరేట్ అవుతున్నా ఈ వీళ్ళని ఏం చేయాలి బ్రేక్ చేయాలి వాణ్ణి కాదు నువ్వు బ్రేక్ చేయాల్సింది వాడు మనసు కాదు అది ఆ దెయ్యం వాళ్ళలోంచి వెళ్ళిపోతే ఆ దురాత్మ వాళ్ళలోంచి వెళ్ళిపోతే అప్పుడు ఆ మనిషి మామూలుగా మారిపోతాడు కాబట్టి స్పిరిచువల్ క్యాలిబర్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకుంటున్న మీరు చూడాల్సిన గ్రహించాల్సిన ప్రార్థించాల్సిన మీ వెపన్ని మీ పోరాటంలో మీరు యుద్ధం చేయాల్సిన విధానం కలలుయ పౌలు అంటున్నాడు మీరు పోరాడినది శరీరంతో కాదు కాబట్టి ఎవరితో మనం పోరాడాలనేది లొకేట్ యువర్ ఎనిమీ నీ ఎనిమీ ఎవరు నీ శత్రువు ఎవరు దేన్ని నువ్వు గెలవాలి అనేది నీ స్పిరిచువల్ సెన్సెస్తో నువ్వు గ్రహించగలగాలి ఈ స్టేటస్లోకి మీరు ఆత్మలో వస్తేనే స్పిరిచువల్ రిలంలో మీరు నిలబడగలుగుతారు అండ్ గెలవగలుగుతారు స్పిరిచువల్ రిలంలో అక్కడెవడ గెలవగలుగుతారు ఫిజికల్ వరల్డ్లో వాడు గెలిచి తీరతాడు అంతే స్పిరిచువల్ భౌతికమైన రిలమ్స్ అన్నీ కూడా స్పిరిచువల్ రిలం యొక్క ఆపరేషన్ ద్వారానే జరుగుతాయి స్పిరిచువల్ రిలంలో ఒక స్ట్రాంగ్గా ఉన్నాడంటే భౌతికమైన రిలంలో ఈజీగా కొట్టసలు పాడేస్తాడు దాన్ని దాని భౌతికమైనటువంటి ఆడికి దోసాహం అంతే ఆదా సింహం ఎప్పుడేదో తిరిగింది పాపం చేసిన తర్వాత స్పిరిచువల్గా వీక్ అయినప్పుడు కానీ ఆత్మలో ఉన్నప్పుడు ఆయన ఈ మొత్తం వచ్చి కామ కూర్చునే ఆయన దగ్గర సార్ మరి ఫ్లష్ అండ్ బ్లడ్కి అది ఎట్ట తెలుసుద్ది అని మీరు అనుకోవచ్చు అందుకే స్పిరిట్ని రికగ్నైజ్ చేయడానికి స్పిరిట్ ఈవిల్ స్పిరిట్ని కనుక్కోవటానికి హోలీ స్పిరిట్ని నీకు ఇచ్చాడు నువ్వు ఫిజికల్ వ్యక్తివి గనుక నీకు ఈవిల్ స్పిరిట్ ఏంటో తెలియదు కాబట్టి వాడి స్ట్రాటజీ ఏంటో నీకు తెలియదు కాబట్టి వాడి స్ట్రాటజీస్ని ఎరగలిగినటువంటి హోలీ స్పిరిట్ని పరిశుద్ధ ఆత్మని దేవుడు నీకు ఇచ్చాడు ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మలో ఎవరు బలంగా ఉంటారో ఎవరు పవర్తో ఉంటారో ఈ ఆత్మకు ఎవరు అనుకూలంగా ఉంటారో పరిశుద్ధాత్మే నీకు జ్ఞానపాల్సిన వాటిల్ని సో త్రూ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ద్వారా నీ యొక్క ఈవిల్ స్పిరిట్ని లొకేట్ చేయగలిగి ఆ శత్రువు నువ్వు గమనించగలగాలి వాడిని ఎలా గెలవాలో ఆ విధంగా నువ్వు